17 వచనం నేను చదువుతాను. కాగా ఎవడైనా క్రీస్తునందు నేల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. దేవుడు మరి ఇది నూతనమైన సృష్టి అంటే కొత్త సృష్టి. ఇది కొత్త సృష్టి అంటే అర్థం ఏంటిది? ఇది కొత్త సృష్టి అంటే పాత సృష్టి ఉందని అర్థం. ఏమిటి పాత సృష్టి అనేది కూడా మనం చూడాలి. చూడండి ఆ మాటలు, ఆదికాండము 2:7. ఆదికాండము 2:7 దేవుడు పాత సృష్టి గురించి మాట్లాడుతున్నాడు. దేవుడైన యెహోవా నేల మంటితో నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా, ఇది పాత సృష్టి. పాత సృష్టిలో దేవుడు ఏం చేశాడంటే ఆయన మరి ఏదైనా తోటలో ఒక నేల మంటితో నరుని నిర్మించాడు. నరుని ఆకారం చేసి ఆ ముక్కులోంచి ఆ నాసికారంధ్రంలోంచి ఆయన వాయువు ఊదాడు. అప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు. ఇది పాత సృష్టిగా మనం చూడవచ్చు. ఒకవేళ ఆదాము హవ్వలు కనుక పాపము చేయకపోతే నూతన సృష్టితో పని లేదు. మీకు అర్థమైందా? ఆదాము హవ్వలు కనుక ఈ లోకంలో వాళ్ళు సృజింపబడిన తర్వాత ఆ ఏదైనా తోటలో వారు పాపము చేయకుండా ఉండి ఉంటే దేవుడు 2 కొరింథీయులు 5:17 అక్కర్లేదు. దేవుడు మనల్ని నూతనంగా చేయాల్సిన అవసరం లేదు, నూతన పరచాల్సిన అవసరం అంతకన్నా లేదు. అయితే ఆదాము హవ్వలు మౌనంగా ఉండండి. ఆదాములు ఫోన్లు మాట్లాడదయ్యా చర్చిలో. ఆ ఆదాము హవ్వలు పాపం చేయటం వల్ల జరిగింది ఏమిటంటే వారు మరి వారు పడిపోయారు, వారు దిగజారిపోయారు, వారు దేవుని దృష్టిలో పతనమయ్యారు. దేవుడు ఎంతో ఇష్టపడి ముచ్చటపడి తన స్వరూపం వారికి ఇచ్చాడు. తనలాంటి వారినిగా వారిని చేశాడు. తనలాంటి వివేచన వారికి ఇచ్చాడు. ఆత్మ, శరీరము, ప్రాణం అన్నీ ఇచ్చాడు దేవుడు. అయితే మానవుల పతనం ద్వారా మరి ఆ యొక్క సృష్టి యొక్క ఆకారాన్ని కోల్పోయారు. దేవుని సృష్టి మన్ను శపించబడింది, నేల శపించబడింది. అంతకుముందు గచ్చం పొదలు లేవు, అంతకుముందు ఇలాంటి పరిస్థితులు లేవు, ఈ కరువులు కాటకాలు లేవు. ఎంతో ఏదేదో పరలోకం ఉన్నట్లుగా ఉండేది, అదొక ప్రదేశం మాదిరిగా ఉండేది. కొంతకాలం తర్వాత ఆదాము హవ్వలు పాపం చేశారు. ఆదాము హవ్వల సంతానమైన మనమందరం కూడా పాపం చేయటం వల్ల మనమందరం కూడా తప్పిపోయాము, పతనమయ్యాము, దేవునికి దూరం అయ్యామన్న సంగతి మీరు ఎరుగుదురు. అయితే ఇప్పుడు 2 కొరింథీయులు 5:17 ఇక్కడ రాయబడిన మాటలు ఏమిటి? కాగా ఎవడైనను క్రీస్తునందు నేల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయను. కాబట్టి యేసుక్రీస్తులతో నీవు వస్తే, యేసుక్రీస్తులో నీ ఉంటే అంటే అర్థమేమిటి? యేసుక్రీస్తులు అంటే యేసుక్రీస్తులు అంటే యేసుక్రీస్తు నీ కొరకై, నీ నా పాప విమోచన కొరకై ఆయన కలువరి శిలువలో రక్తం గార్చాడు, తన ప్రాణం పెట్టాడు, తిరిగి దేవుడు మనల్ని సమకూర్చుకోవడం కోసం యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన నీ కొరకు నా కొరకు చేయాల్సిందంతా చేశాడు. ఇంకేమి చేయాల్సిన అక్కర్లేదు, మనమేమి చేయాల్సిన పని లేదు. నీవేం చేయాలో, ఆయన ఏం చేయాలో అంతా ఆయనే చేశాడు. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఆయన అంగీకరించాలి. యేసుక్రీస్తులో మనం నూతన సృష్టిగా మార్చబడాలంటే, మన యొక్క పాతవి గతించాలంటే, మనకు నూతన స్వభావం రావాలంటే యేసుక్రీస్తుని అంగీకరించాలి. దావీదు పాపం చేసిన తర్వాత ఆయన చేసిన పాపాన్ని క్షమించాలి. ఆయన చేసిన ప్రార్థనను మీరు గమనిస్తారా? 51వ కీర్తన 10వ వచనం. కీర్తన గ్రంథం 51:10 మాటలున్నాయి. కీర్తన దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. దావీదు చేసిన ప్రార్థన, ప్రభా నా ప్రాచీన స్వభావం ఉంది నాయన, ఇది పాపం చేయటట్టుగా చేస్తుంది, ఈ స్వభావాన్ని తీసివేసి నూతనముగా నాకు ఒక మనసు పుట్టించు. ప్రభా నీలో స్థిరంగా కొనసాగినట్లుగా నాకు శుద్ధ హృదయం కలగజేయి. కాబట్టి ఈ యొక్క 2021లో మనం ఇదే ప్రార్థన చేయాలి. ప్రభా ఈ 2021లో నేను నూతనంగా నూతనమైన స్థిరంతో స్థిరమైన మనసు నాకు పుట్టించు, నూతనంగా నేను జీవించినట్లుగా సహాయం చేయి. ప్రభా 2020లో నా ప్రాచీన స్వభావం ఉంది, నేను పాపం చేశాను, పడిపోయాను. అయితే ప్రభా కాగా ఎవడైనా క్రీస్తునందున వాడు నూతనమైన సృష్టిగా అని మీ యొక్క వాక్యంలో ఉంది కాబట్టి నన్ను నూతనమైన సృష్టిగా చేయి. నూతనమైన సృష్టిగా మనం చేయబడాలంటే ముందు మనం చేయాల్సింది ఏంటంటే పశ్చాత్తాపడాలి. మన పాపాల విషయమై పశ్చాత్తాపడకపోతే ఎంత మాత్రం కూడా నూతనమైన సృష్టిగా మనం చేయబడము. రాత్రి కూడా మన ఒప్పుకోలు ప్రార్థనలు ఇదే చూసాం. మన పాపములు మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు,
నీతిమంతుడు గనక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. కాబట్టి దేవుడు మన పాపాలు క్షమించాలంటే ఆయన ఎదుట మన పాపాలు ఒప్పుకోవాలి. ఒకవేళ ఆయన ఎదుట మన పాపాలు ఒప్పుకోకపోతే, మీరు ఎవరైనా కోర్టులో నేరం చేసి కోర్టులో ఏదైనా పాపం చేసి నేరం చేసి కోర్టులో జడ్జి ముందు మీరు హాజరైతే, ఆ కోర్టులో జడ్జి ముందు నిజాయితీగా మీ తప్పును మీ పాపాన్ని అంగీకరిస్తే ఆ యొక్క చట్టం ప్రకారం, లేకపోతే ఆ జడ్జి మీకు ఏ శిక్ష వేయకుండా వదిలేస్తాడా? సాధ్యం కాదు. అది ఎంత గొప్ప జడ్జి అయినా మీరు అయ్యా నేను పాపం చేశాను, అయ్యా నిజమే నన్ను క్షమించు అన్నంత మాత్రాన ఈ కోర్టులో ఉన్న ఏ జడ్జి కూడా క్షమించడు. కాకపోతే నీకు శిక్షాకాలం ఏమైనా ఒక 2 సంవత్సరాలు తగ్గించవచ్చు, కానీ పూర్తిగా క్షమాపణ లేదు. మానవులు ఎవరు కూడా పూర్తిగా మళ్ళీ క్షమించలేరు. ఎంత ఘోరమైన, మరి అట్లాంటిది మనం ఎంత ఘోర పాపం చేసినా దేవునికి వ్యతిరేకంగా, తప్పుపోయిన కుమారుడు పరలోకమునకు విరోధంగా, అంటే దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడు, తన తండ్రికి వ్యతిరేకంగా పాపం చేశాడు. పాపాలు ఒప్పుకున్నప్పుడు తండ్రి అతన్ని క్షమించాడు, పూర్తిగా క్షమించాడు, నూతనంగా చేస్తాడు, నూతనమైన సృష్టిగా ఫ్రెష్గా తాజాగా మన పాపాలని క్షమిస్తాడు, సముద్ర అగాధంలో పడవేస్తాడు, వీపు వెనుక వేసుకుంటాడు, ఆయనకి అన్నీ మన పాపాలు జ్ఞాపకం చేసుకోడు. ఈ లోకంలో ఎవరు చేయగలరుది? ఎవరు కూడా చేయలేరు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారట ఆయన మనల్ని నూతన సృష్టిగా చేయాలంటే మనం చేయవలసింది ఏమిటి? మనం పశ్చాత్తాపడాలి. ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడతామో ఆయన నూతన హృదయాన్ని మనకిస్తాడు. చూస్తారా మాటలు, ఏజ్కేల్ గ్రంథం 36, మీకు బాగా తెలిసిన మాట 26, ఏజ్కేల్ గ్రంథం 36:26 నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను, చాలు రాతిగుండా తీసివేసి మాంసపు గుండె, రాతిగుండె అంటే కఠినమైన హృదయం. రాతి మనం చూసాం ఫరో మరి ఎలారా నేను పాపం చేశాను క్షమించండి అంటాడు, మళ్ళీ కఠినం చేసుకుంటాడు, మళ్ళీ క్షమించండి అంటాడు, మళ్ళీ కఠినం చేస్తాడు. అలా కాకుండా మన కఠినమైన హృదయాలను దేవుడు మెత్తపరుస్తాడు, రాతి గుండెను మీలోంచి తీసి మాంసపు గుండెని ఇస్తాడు. నూతన హృదయం అంటే ఇదే. మరి మనం ఇంతకుముందు వల్లే మనం జీవించాం, ఇంతకుముందు ఆ స్వభావాన్ని తీసివేస్తాడు. పాప స్వభావం మనలో ఉంటుంది, కానీ మరి ఆ పాప స్వభావం మనల్ని పాపం చేసేటట్టుగా చేస్తుంది. నూతన స్వభావం ఇస్తాడు. 2021 ప్రారంభంలో ఇదే ప్రార్థన చేయాలి, ప్రభా మాకు నూతన మనస్సును గ్రహించు, నన్ను నూతన సృష్టిగా చేయి, నాకు నూతన హృదయం అనుగ్రహించు. ప్రభా నా గుండె రాతి గుండె, ఎన్నిసార్లు వాక్యం చెప్పినా ఎన్ని సంవత్సరాలు చర్చకొచ్చినా నా నేను మారదు ప్రభా, ఇటువంటి కఠినమైన మార్పు గుండెను ఏ మనుషుడు ఏ బోధకుడు ఏ పాస్టర్ మారుస్తాడు ప్రభా, నీవే నా గుండెను మార్చు, నాకు నూతన హృదయం ఇవ్వు, మెత్తని హృదయం నాకు అనుగ్రహించని ప్రార్థన చేయాలి. ఏస్కేల్ గ్రంథం 11:19 ఏస్కేల్ గ్రంథం 11:19 దొరికిందా? కలగజేసి వారి ఎందు నూతన ఆత్మను. ఇప్పుడు సౌలు అని ఒక ఆయన ఉన్నాడు, సౌలుకు 2 ఆత్మలు ఉన్నాయి. అప్పుడప్పుడు ఆయనకి ఏమైందంటే దురాత్మ వచ్చేది. దురాత్మ వచ్చినప్పుడు ఈ దావీదు సితారా తీసుకొని లేకపోతే వీణ తీసుకొని సితారా వాయించాలి. సితారా వాయించినప్పుడు ఆయనలో ఉన్న దురాత్మ వెళ్ళిపోయేది. ఎప్పుడైతే సౌలు మీద దురాత్మ ఉంటుందో ఈ సౌలు చెడ్డ పనులు చేసేవాడు. దురాత్మ వచ్చినప్పుడు ఆ బల్లెపు ఆ ఈటను తీసుకొని దావీదుని పొడిచేవాడు, ఇట్లా ఇసిరేసేవాడు. దురాత్మ ఉన్నప్పుడు తన కుమారుని తిట్టేవాడు, చెడ్డ మాటలు తిట్టేవాడు. దురాత్మ ఉన్నప్పుడు అసూయ కలిగేవాడు. కాబట్టి మనలో ఇంతకుముందు మనం మరి సైతాను యొక్క ఆధీనంలో ఉన్నాం. దురాత్మ అంటే అర్థం ఏమిటంటే దేవుని ఆత్మ కానిది, సైతానుకు సంబంధమైంది. సైతాను పిల్లలంగా ఈ లోకంలో ఉన్నప్పుడు సైతాను ఎట్లా చెప్తే అట్లా వినేవాళ్ళం, ఎక్కడికి వెళ్ళామంటే అక్కడికి వెళ్ళేవాళ్ళం, ఏ చేయమంటే చేసేవాళ్ళం. అయితే దేవుడట మనకేమి ఇచ్చిందంటే నూతనమైన ఆత్మను. చూడండి ఆ మాటలు చదువుతారా, యోహాను సువార్త 20, యోహాను సువార్త అక్కడ నూతన ఆత్మ గురించి వ్రాయబడింది. 21:22 అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుతున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి
వారి మీద ఊది యేసుప్రభు వారు తన శిష్యులు ఇట్లా ఊదాడు. అప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందారు, కొత్త సృష్టి అయింది. ప్రాత సృష్టిలో దేవుడు ఊదాడు తండ్రి అయిన దేవుడు, వారు మరి వారికి ఆత్మ వచ్చింది. కొత్త సృష్టిలో యేసుప్రభు వారు ఊదడం వల్ల ఆత్మతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు కూడా వారికి వచ్చాడు. మానవులు పాపం చేసినప్పుడు వాళ్ళ కాబట్టి నూతన ఆత్మను మనం పాపక్షమాపణ పొందిన తర్వాత, మరి యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత, మరి యేసునందు విశ్వాసం ఉంచిన తర్వాత దేవుడు మనకు పరిశుద్ధాత్మ దేవుని ఇస్తాడు. ఆయన వచ్చి మన హృదయాల్లో నివసిస్తాడు. కాబట్టి ప్రభువా, నూతన సంవత్సరంలో నన్ను నూతన సృష్టిగా చేయి, నాకు నూతన హృదయం అనుగ్రహించు, ప్రభువా నాకు నూతన ఆత్మనియ్యి. చూద్దా ఇంక కొన్ని మాటలు ముగిస్తాను నేను. యెషయా గ్రంథం 40:31, యెషయా గ్రంథం 40:31, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందురు, వారు పక్షి రాజుల వలె పైకెగురుదురు అలేక. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యంలో ఉంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం. కొన్నిసార్లు మనం అలసిపోతాం, శక్తి పోతుంది, పొద్దు నుంచి సాయంత్రం వరకు పనిచేశారనుకోండి, అప్పుడు మీరు ఏమవుతారంటే అలసిపోతారు, ఇంకా బలం లేదు. బలం కావాలంటే కొంచెం రెస్ట్ తీసుకోవాలి, మళ్ళీ కొంచెం నిద్రపోవాలి, మళ్ళీ పొద్దున్నే కొంత ఆహారం తీసుకోవాలి, మళ్ళీ పనికి వెళ్ళాలి. కాబట్టి ఆత్మీయ జీవితంలో ఓడిపోయిన పతనమైన మనకు శత్రువును ఎదిరించే ఆ సామర్థ్యం తగ్గిపోయింది. అలాంటి పరిశోధనలకు లొంగిపోయే పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితిలో మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. దేవుని యొక్క వాగ్దానం ఏమిటి, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. దేవుని కొరకు కనిపెట్టాలి. దేవుని వాగ్దానాలు, దేవుని వాక్యము, దేవుని చిత్తము మన జీవితంలో ఏముందో దాని కొరకు ఆయన కొరకు కనిపెట్టాలి, ఆయన కొరకు ఎదురు చూడాలి, ఆయన కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువా నేను శక్తిహీనుణ్ణి, బలహీనుణ్ణి, ఓడిపోయాను, పడిపోయాను, ప్రభువా శత్రువు ముందు నేను ఓడిపోయాను, నా బలం సరిపోదు. ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు ఏమిస్తాడంటే నూతన బలాన్ని ఆయన ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఇక్కడ రాయబడిన మాటలు ఏమిటంటే 30:29, సొమ్మసిలిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులను బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే, బాలురు సొమ్మసిలిదురు అలేదురు, యవ్వనస్తులు తప్పక తొట్టిలేదురు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. దేవుని వాక్యంలో ఉంది, సొమ్మసిల్తాం కొన్నిసార్లు, కొన్నిసార్లు శక్తిహీనం అవుతాము, అయితే దేవుడు మళ్ళా బలం ఇస్తాడు. ఆత్మీయమైన బలము అంటే దీని అర్థం రెన్యూ చేస్తాడు ఆయన. ఇంగ్లీష్లో రెన్యూ అనే మాట ఉంది. ఆయన మనలో నూతన పరుస్తాడు, నూతన బలాన్ని మనకిచ్చేవాడిగా ఉంటాడు. ఇంకో మాట చూపిస్తాను, హబక్కూ గ్రంథం 3:2. యెహోవా భయపడుచున్నాను, యెహోవా సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యము నూతనపరచుము, సంవత్సరంలో జరుగుతుండగా దాన్ని తెలియజేయము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకును. మన దేవుడు ఎలాంటి వాడంటే ఆయన కోపిస్తాడు కానీ ఆయన చాలా ప్రేమ, వాత్సల్యం అంటే ప్రేమ, ఆయన వాత్సల్యం చూపిస్తాడు. ఆయన పిల్లలు, తల్లిదండ్రులు పిల్లలను తిడతారు, కొడతారు, ఏడుస్తారు, కానీ మళ్ళీ వెంటనే వాళ్ళు ప్రేమిస్తారు. వాత్సల్యం అనురాగం వారి మీద పుట్టుకో. అలాగే దేవుడట ఆయన ఏం చేస్తాడంటే కోపించునే వాత్సల్యంతో నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రభు 2021లో నా జీవితంలో నూతన కార్యం చేయి. ప్రభు 2020లో నేను ఏమైతే సాధించలేకపోయానో, అవి ఏమైనా కావచ్చు, పర్సనల్ గోల్స్ కావచ్చు, ఫైనాన్షియల్ గోల్స్ కావచ్చు, ఫ్యామిలీ గోల్స్ కావచ్చు, స్పిరిచువల్ గోల్స్ కావచ్చు, లేకపోతే ప్రొఫెషనల్ గోల్ కావచ్చు, కమ్యూనిటీ గోల్స్ కావచ్చు, ఏమైనా సరే మన జీవితంలో ఏదైతే మనం సాధించలేకపోయామో ప్రభు ఈ సంవత్సరంలో నూతన కార్యం చేయి. ఏ సేవ చేయలేకపోయానో ఈ సంవత్సరంలో, అటువంటి సేవ ఏ రకంగా జీవించలేకపోయానో, అటువంటి పరిశీలన చేయలేకపోయాను ఈ సంవత్సరంలో, ప్రభు గత సంవత్సరం నేను కుటుంబాన్ని కట్టుకోలేకపోయాను, ప్రభు ఈ సంవత్సరంలో నాకు నూతన కార్యం నా కుటుంబంలో చేయి, నా వ్యక్తిగత జీవితంలో చేయి, ప్రభు నా యొక్క సంఘంలో చేయి, నాకు నూతన కార్యం కావాలి ప్రభు. ప్రార్థన చేయాలి. ఇది నూతనమైన సృష్టి. 3 సృష్టిలు ఉన్నాయి లోకంలో. ఆరంభంలో దేవుడు మరి ఆ యొక్క ఏదైనా తోటలో ఆదాము హవ్వను సృజించాడు. ఆయన సృష్టిని 6 దినాల్లో ఆయన సృజించాడు. అది పాత సృష్టి. మానవుడు పాపం చేయటం ద్వారా ఆ పాత సృష్టి అంతా కూడా
మరి పాడైపోయింది. దేవుని యొక్క భూమి నేల శపించబడింది. అయితే యేసుక్రీస్తు లోకంలోకి రావటం ద్వారా తిరిగి ఈ నేలంతా కూడా మరలా ఒక దినాన అది కొత్తదవుతుంది. ఆరంభంలో ఏదైనా చోటలో ఎలాగ ఉందో అదేవిధంగా ఉండబోతుంది. మరలా అంతకన్నా ముందుగా మరి దేవుని బిడ్డలము పాపంలో పడిపోయినా మనం పశ్చాత్తాపడితే ప్రభా నూతన మనస్సు, నూతన హృదయం, నూతన స్వభావం, నూతన కార్యం నాకు అనుగ్రహించు ప్రభా అని మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకిస్తాడు. అయితే దేవుని పిల్లలంగా ఇలాగూ మనం జీవిస్తూ ఉంటే మరి కొన్నిసార్లు విశ్వాస జీవితంలో బలహీనమవుతాం. నూతన బలం కావాలి. ఒకసారి పడిపోతాం, మరి లేస్తాం. యవనస్సులు సొమ్మల శిలిదురు తప్పకల ఎదురు దేవుని యొక్క వాక్యంలో ఉంది. కాబట్టి మనం ప్రార్థన చేయాలి, పశ్చా బలం కావాలి ప్రభువా, అయితే బలం ఇస్తాడు దేవుడు. చివరికి ఇంకొక సృష్టి ఉంది, అది చూసుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 21:5 ప్రకటన గ్రంథం 21:5 అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునయున్నవి గనక వ్రాయుమని ఆయనతో. ఇప్పుడు ఇంకొక సృష్టి ఉంది. ఈ భూలోకం అంతా ముగిసిన తర్వాత ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశంలోకి వచ్చిన తర్వాత మన 7 ఏళ్ళ గడిచిన తర్వాత మన ఆ తర్వాత భూమి మీదకి వచ్చి 1000 ఏళ్ళ రాజ్య పరిపాలన ముగిసిన తర్వాత దేవుడు ఒక నూతన ఆకాశము, నూతన భూమి. 21:1 చదువుతాను. అంతటా నేను కొత్త ఆకాశమును, కొత్త భూమిని చూచి తిని మొదటి ఆకాశము, మొదటి భూమి గతించిపోయాను. సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము, తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచి తిని. సమస్తము దేవుడు నూతనంగా చేస్తాడు. కాబట్టి పంచభూతములు ఇక్కడమైన వేండముతో గతించిపోతా లయమైపోతాయి. దేవుడు కొత్త ఆకాశాన్ని, కొత్త భూమిని కలగజేస్తాడు. ఎవరు ఈ కొత్త భూమిలో, కొత్త ఆకాశంలో ఉంటారు? ఎవరైతే యేసుక్రీస్తు ద్వారా పాపాలు క్షమించబడి నూతన సృష్టిగా చేయబడి నూతన హృదయం వారు పొందుకొని నూతన ఆత్మను పొందుకొని నూతన స్వభావం కలిగి ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తారో వారు చనిపోయిన తర్వాత, ఈ లోకం ముగిసిన తర్వాత ఆ పరలోకంలో అది దాని పేరేం పెట్టినట్టు దేవుడు, నూతనమైన యెరూషలేము. ఈ పాత యెరూషలేము ఇప్పుడు యెరూషలేములు ఉంది, ఇశ్రాయేలు దేశంలో యెరూషలేము ఉంది, ఇది కాదు, ఇది పాతది, కొత్తది పరలోకంలో ఉంటుంది. నూతనమైన యెరూషలేములో, ఆ పరలోకంలో పరమ నివాసంలో. 3 వచనం చదువుతాను. ఇదిగో 21:3 ప్రకటన. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయ్యందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయ్యుండను. ఎంతకాలం ఉంటాం ఇలా మనం ఆయనతో? మనం ఎంతకాలం ఉంటాం? నిత్యత్వము, యుగయుగాలు, సదాకాలం ఆయనతో. ఇది కొత్త సృష్టి, ఇది మరింతమైన సృష్టి. మొదటి సృష్టి ఏదైనా తోట, అయితే ఆదామవులు పడిపోయారు. యేసుక్రీస్తు ద్వారా నూతన సృష్టిగా చేయబడ్డాము. నూతన సృష్టిగా చేయబడిన మనము యేసు కొరకు నమ్మకంగా జీవిస్తే చివరిలో పరలోకంలో యుగయుగాలు దేవునితో పాటు సదాకాలం ఆ కొత్త భూమి, కొత్త ఆకాశం మన దాంట్లో ప్రవేశపెట్టబడతాము. దేవుడట ఎవరైతే ఆయన కొరకు నమ్మకంగా జీవించారో వారిని దేవుడు వారిని దాంట్లో ప్రవేశపెడతాడు. వారు మాత్రమే దాంట్లో ఉంటారు, ఎవరు పడితే వాళ్ళు ఉండరు. ప్రకటన గ్రంథం 22:26-27 జనములు తమ మహిమను, ఘనతను దానిలోనికి తీసుకుని వచ్చేదరు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. కానీ నిషిద్ధమైనది ఏదైనను, అసహ్యమైన దాని, అబద్ధమైన దాని జరిగించేవాడైను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు. ఆ నూతన భూమి, నూతన ఆకాశంలోకి, ఆ నూతన సృష్టిలోకి ఎవరు ప్రవేశిస్తారంటే మరి దేవుని కొరకు నమ్మకంగా జీవించిన వారు, క్రీస్తు రక్తంలో కడగబడిన వారు, క్రీస్తు కొరకు పవిత్రంగా జీవించబడిన వారు, దేవుడు వారిని దాంట్లో ప్రవేశపెడతాడు. మీకు అర్థమైందా? 3 సృష్టిలు. 1, ఆరంభంలో తండ్రి అయిన దేవుని సృష్టి, ఆ తర్వాత కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా నూతనమైన సృష్టి. 2 కొరింథీయులు 5:17 ఈ లోకం ముగిసిన తర్వాత మరి నూతనమైన ఆకాశం, నూతనమైన భూమి. ఇది ఎప్పుడు వస్తుంది అంటే 1000 ఏళ్ల రాజ్యం ముగిసిన తర్వాత సదాకాలం మనం ప్రభుత్వం ఉన్నాం. కాబట్టి మనం బలలో చేయవేయకముందు ప్రభా యేసుక్రీస్తు నా కొరకే ప్రాణం పెట్టాడు, నన్ను కరుణించు, నాకు నూతనమైన కార్యం లేకపోతే నూతనమైన హృదయం,
నూతనమైన స్వభావం, నూతన బలం, నూతన ఆత్మ నాకు అనుగ్రహించు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ఆ యొక్క నూతన పరమ యెరూషలేములో, నూతన ఆకాశము, నూతన భూమిలో ఎల్లప్పుడూ నేను ఉండడానికి సహాయం చేయ ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ఆ విధంగా నూతన సంవత్సరంలో తీర్మానాలు తీసుకొని దేవుని యొక్క బలంలో మనం చేయవేద్దాం. దేవుడి వాక్యమును దీవించు.